నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 80 మీనరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంత ఉద్దనుకున్నా కానీ తగాదాలు వివాదాల్లో మీరు ప్రవేశించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎదుటివాడితోటి అమితమి తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు సంబంధమైన వ్యవహారాలు పెండింగ్లో ఉండగానే పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తి కోసం వివాదాలు తగాదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. మీకున్నటువంటి అధికారం ఏదైతే ఉందో, మీకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నిరూపించుకోగలుగుతారు. మధ్యవర్తి పంచనామాల్లో మీకు న్యాయం జరుగుతుంది. గ్రామ పెద్దలు కానివ్వండి, కుల పెద్దలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర పెద్ద మనుషులు కానివ్వండి, అందరూ కూడా మీదే న్యాయం అని చెప్పని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే అసూయాగ్రస్తమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు మీకే, ఇప్పటికే మీకు బాగున్నారు కదా, మీ పిల్లలు పైకొచ్చారు, బాగా చదువుకుంటున్నారు, మాకే ఏమీ లేదు, కాబట్టి మొత్తం ఆస్తి మాకివ్వండి, మీరు చిప్పచేత పట్టుకొని వెళ్ళండి అన్న ధోరణిలో మాట్లాడతారు. మీరు ఏ కోణంలో ఉన్నారో, మీకున్నటువంటి అప్పులేంటో, మీకున్నటువంటి బాధలేంటో అవేవి కూడా వాళ్ళకి తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరుగుతుంది. వాటన్నింటినీ లెక్క చేయకుండా మీ ఆధిపత్యాన్ని మీరు నిలుపుకోగలుగుతారు. మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సంపాదించుకోగలుగుతారు, దక్కించుకోగలుగుతారు. ఏది ఏమైనా ప్రత్యర్థి వర్గాన్ని మాత్రం గతంలోలాగా ఉపేక్షించి మాత్రం ఊరుకోరు. వాళ్ళకు కూడా తగిన శాస్తి మీ పలుకుబడి ఉపయోగించి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీకు ఉన్నటువంటి పరపతి ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉపయోగించి వాళ్ళని ముప్పుతిప్పలు పెట్టేటువంటి పరిస్థితిని చేస్తారు. ఇక జీవితంలో కూడాను మీతో తగాదా పెట్టుకోకూడదు అనే విధంగా బుద్ధొచ్చే విధంగా మీరు ప్రవర్తించడం అనేది జరుగుతుంది. మంచిగా ఉంటే దాన్ని అసమర్థతగా భావించిన వ్యక్తులకి తగిన గుణపాఠం నేర్పుతారు. అంతేకాకుండా కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి, శుభకార్యాలు ముడిపడతాయి, వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి వీసా వస్తుంది, గ్రీన్ కార్డు ప్రయత్నాలు కూడా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది, సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల వల్ల, స్నేహితుల వల్ల లాభం చేకూరుతుంది. అంతేకాకుండా ఒక స్త్రీ వల్ల ఒక నిందపడాల్సి వస్తుంది, ఒక మాట పడాల్సి వస్తుంది. కనుక స్త్రీలతో వివాదాలు తగాదాలు పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు పోస్ట్పోన్ చేయటం, తప్పించుకొని తిరగటం ఇవి చెప్పదగినటువంటి సూచన. సంతాన సంబంధం విషయాల్లో పురోగతి మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా బాగుంటుంది. అందరూ కూడా రకరకాలైన మాటలు అన్నప్పటికి కూడాను ఎవరైతే నవ్వారో, నవ్విన వాళ్ళ ముందు కాల్దారి పడకుండా మీ వాళ్ళు, మీ సంతానం మంచి ఫలితాల్ని సాధించడం అనేది జరుగుతుంది. పోటీ పరీక్షల్లో కూడాను విజయం సాధించగలుగుతారు. మంచి జ్ఞానాన్ని సముపాదించుకోవడానికి అవసరమైనటువంటి పుస్తకాలని కంఠస్థం చేస్తారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టమూలిక తైలంతో, తెల్లజిల్లేటి ఒత్తులతోటి దీపారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ అష్టమూలిక తైలం అనేది దేవతా వృక్షాల నుంచి తీసినటువంటి నూనెతోటి తయారు చేయడం జరుగుతుంది. మామూలు దీపారాధన నూనెకి దీనికి చాలా తేడా ఉంటుంది. దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కనుక ఇది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ప్రతిరోజు కూడాను నిద్ర లేవగానే దైవ ప్రార్థన చేసుకోవటం, ఎంతో కొంత మెడిటేషన్ చేసుకోవటం అనేది చాలా మంచిది. ఇందువల్ల మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. ఈ మీనరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి సూర్య సిద్ధాంతం ప్రామాణికంగా ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా ములుగు.com కార్యక్రమాల మొత్తాన్ని కూడా శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామివారి దివ్య పాదారవిందములకు మనస్ఫూర్తిగా సమర్పిస్తున్నాను.